నమస్కారం ప్రస్తుతం ప్రముఖ జ్యోతిషులు శ్రీకృష్ణ సుధీ గారు ఉన్నారు గురుగారు నమస్కారం అండి పేలపిండి ఏకాదశి అంటూ ఉన్నారండి పేలపిండి ఏకాదశి అంటే పేలపిండి తెలుసు కానీ అది ఏకాదశికి రిలేటెడ్ గా ఏమిటి అసలు విశిష్టత ఏంటి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఏకాదశిని ఏకాదశి ఏకాదశి అంటారు ఆ రోజు అంటే ఏ ఏకాదశి అయినా కూడా ఉపోషం విశేషం తొలి ఏకాదశి దక్షిణాయన ప్రారంభంలో దక్షిణాయనం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏకాదశి అవటంతో తొలి ఏకాదశి అని పిలుస్తున్నాం ఆ రోజున ఉపవాసం ఉండాలి ఈ ఎండాకాలం ఈ ఉష్ణ వేడి వీటితో కూడుకున్న పరిస్థితుల్లో సహజంగా శరీరానికి జీర్ణించుకునే శక్తి ఎక్కువ ఉంటుంది ఆ జీర్ణించుకునే శక్తి ఎక్కువ ఉన్న శరీరం మనం ఎంత ఆహారం వేసినా జీర్ణం అవుతూ ఉంటుంది ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు మారి ఋతువులు మారినప్పుడు శరీరానికి కొంత వాతా ఆహారాన్ని జీర్ణించుకునే శక్తి తగ్గుతుంది తగ్గేటప్పుడు మన శరీరానికి విపరీతమైనటువంటి ఆహారాన్ని పడేస్తూ పోతే అది మన శరీరంలో కొన్ని రకాలైనటువంటి విషాలుగా పేరుకుపోతుంది ఇవాళ రోజున టాక్సిన్స్ అంటున్నాం దాన్నే మనం ఆ టాక్సిన్స్ అనేవి ఏర్పడకుండా ఉండడం కోసం కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా కొన్ని కొన్ని ఋతువుల్లో నిర్దిష్టంగా చెప్పారు మనం ఉగాది వచ్చినంబటే ఇంట్లో ఉన్న చిక్కుడు తెగిన వేళతో సహా పెకిలించేస్తాం ఎందుకంటే ఆ టైంలో కనుక చిక్కుళ్ళు తింటే దానివల్ల శరీరంలో వచ్చేసి ఒక రకమైనటువంటి నిల్వలు ఈ ఫైబర్ ఎక్కువ అవుతుంది ఫైబర్ ఎక్కువైనప్పుడు మనిషి ఆలోచనల్లో చాలా విపరీతమైన ధోరణలు వస్తాయి అవి రావకూడదు కాబట్టి వేసవి కాలం అయ్యేంత వరకు చిక్కుళ్ళు తినద్దు అంటారు అలానే ఏంటంటే ఈ పర్టిక్యులర్గా ఈ వచ్చేటువంటి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమయ్యేటువంటి తొలి కాదేశాడు పచ్చనం చేసినవి వండినమేవి తినద్దు అంటారు కానీ ఆహారం తీసుకోవాలి శరీరాన్ని శరీరం తన యువక్రియలు నిర్వర్తించాలి అలాంటి పరిస్థితుల్లో వండకుండా వేయించడం పేలాలనేది ఇప్పుడు గింజల్ని ధాన్యం ఏదైతే ఉందో వాళ్ళు పాపకర్ను ఒక పేలవే అలానే ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి అన్ని రకాల ధాన్యాలను వేయించుతాం అలవాటు అయింది అలానే అంతకు ముందు రోజుల్లో జొన్నలను వడ్లను వేయించి పేల పేలాలు తయారు చేసి ఆ పేలాన్ని పిండి కొట్టి ఆ పేలపిండిని ఆహారంగా స్వీకరించారు ఏవైనా సరే మొక్కజొన్న నుంచి చేసిన వచ్చేసే పేలాలు వచ్చేసి పాపకరణండి మన దీన్ని అలా కాకుండా వరి పేలాలు ఉంటాయి అంతకు ముందు మీరు రామాయణం గనక చదివితే రాముడు సీత వివాహం చేసుకుని వస్తున్నప్పుడు పూలు ముందు విడివిగా దొరికిన పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేసి పేలాలనే పూలుగా విదిలి వీసారు అని చెప్పేసి రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉంటారు అలానే ఎవరైనా సరే ఉత్సవం జరుపుకోవాలంటే పేలాలను వచ్చేసేసి పూల కింద వాళ్ళకి వాళ్ళ మీద గౌరవంగా చలే వాటిని పేలాలుగా చూసి చెప్తారు అంటే వరి నుంచి కానీ జొన్నల నుంచి కానీ జొన్న పేలను తయారు చేస్తే పేలాలు చేస్తే ఆ యొక్క విచ్చుకున్న పువ్వులాగా ఉంటుంది పగిలి ఆ గింజ పగిలి వచ్చేది అందువల్ల ఏంటంటే వాడిని పుష్పాల కింద స్వాగతానికి చెప్పడం కోసం కానివ్వండి వాళ్ళని గౌరవించడం కోసం కానీ సూచిగా పేలాలు పడేవాడు ఉపవాసం ఒక పూట భోజనం చేసి శరీరానికి ఒక పూట నిరాహారంగా ఉంచడం అలవాటు చేయాలి శరీరానికి వచ్చేసి జీర్ణశక్తి తగ్గుతుంది కాబట్టి స్వతహాగా ఆ జీర్ణశక్తి తగ్గేటువంటి శరీరానికి కొంత సరైన విధమైనటువంటి ఆహారాన్ని లేదంటే అతిగా ఉన్నటువంటి నూనెతో కూడుకున్నటువంటి పదార్థాలు తినటం వల్ల పువ్వులు పెరిగిపోతాయి అలాంటివి పెరుగుకోకుండా ఉండడం కోసం ఈ పేలాలను ఆహారంగా స్వీకరించమని వచ్చింది దాని పేలపిండి ఆక ఏకాదశిని అలానే వచ్చేసి పాలు వరి బియ్య పిండి అలానే కొంచెం కొబ్బరి ఇవన్నీ కలిపి చలిమిడిలాగా చేసుకునికూడదు అంటే వండినవి తినకూడదు నియమం ఏమిటంటే వండిన పదార్థాలు తినకూడదు ఉడికించడం ఉడికించడం వండడం అంటే ఉడికించడం అవి తినద్దు అందుకోసం వచ్చేసి పేలపిండి ప్రత్యాహారంగా అంటే దానికి బదులుగా ఆహారంగా స్వీకరించండి అలానే మీకు కొన్ని చోట్లకి వెళ్తే పేలపిండితో చేసినటువంటి లడ్డూలను నైవేద్యం ప్రసాదంగా కర్ణాటకలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి అక్కడ నుంచి అంటే కోస్టల్ కర్ణాటకలో ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ప్రసాదం పేలపిండితో చేసిన లడ్డు చిక్కి రూపంలో కూడా ఇస్తా ఇస్తుంది పేలపిండి లడ్డు ప్రసాదం అండి అంటే మీ ఉడిపి కృష్ణుడికి కానీ పోర్నాడు అన్నపూర్ణేశ్వరికి కానివ్వండి అలా ఏ టెంపుల్ అయినా కోస్టల్ కర్ణాటకలో ఉన్న ఏ టెంపుల్ అయినా అది ఇస్తారు అంటే పేలపిండిని త్వరగా అవుతుంది శరీరానికి వచ్చేసి వెంటనే శక్తి ఇస్తుంది దాని వల్ల పేలపిండిని ఆహారంగా చేర్చిన కారణం అందులో ఏంటంటే తినకూడదు కానీ శరీరం అడుగుతుంది దానికి ఏదో అవసరం శరీరాన్ని సంతృప్తి పరచాలి శరీర ధర్మం కూడా తను తీసుకోవాలి కాబట్టి ఆ ధర్మానికి తగినట్లుగా నియమం చెడకుండా దానికోసం పేలపిండిని ప్రత్యామ్నాయంగా వాడుకోవటం ఆహారంలో చేర్చడం జరిగింది అందుకని ఏకాదశి ఏ రోజునైతే తొలి ఏకాదశి నాడు చేస్తున్నారో పేలపిండి ఏకాదశి పేరు కూడా పెట్టారు అందుకని ఇప్పుడు చాలా మందికి మన పల్లెటూళ్ళలో వాళ్ళకి చాలా ఈ పేరు ప్రాశస్యం తెలియదు కాబట్టి ఇవాళ పేలపిండి ఏకాదశి భోజనం చేయకూడదు కాబట్టి పేలపిండి తినాలి అంటే కొన్ని చోట్లయితే నిర్దిష్టంగా పేలపిండి తినకపోతే తప్పు అన్న భావనలు కూడా ఉన్నాయి చాలా మంది ఖచ్చితంగా తీసుకుంటారు ఖచ్చితంగా తీసి తినాలి తినకపోతే తప్పు శరీరానికి చాలా తేలికైనటువంటి ఆహారం అందించాలి దానికోసం పేలపిండిని ప్రత్యేకంగా పెట్టారు ఇంకొకటి ఏంటంటే భగవంతుడు అయినటువంటి ప్రీతిగా కూడా ఆయనకు ఈ పేలపిండిని ప్రసాదంగా ఇప్పుడు అటుకులు ఏకాదశి రోజు పెడతారు అటుకులు ఉన్నాయి కుచేలో అడుకులు తీసుకెళ్లి ఇచ్చిన దానికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు రెండు రెండు పిక్కులు పిడికలు తిన్నందుకు మూడో పిడికలు తింటే మనం కూడా ఇలా అక్కడ కూర్చోవాలి కాబట్టి ఆపానని చెప్పి లక్ష్మికి చెప్తారు అంటే అంత విశేషమైన శక్తి ప్రత్యేకంగా ఈ విధంగా తయారు చేసిన ద్రవ్యానికి ఉంది కాబట్టి ఆ ద్రవ్యానికి అంత ప్రాధాన్యత విష్ణువుకి అంత ప్రీతి కాబట్టి దాన్ని భగవంతుడికి నివేదించి మనం తీసుకోవటం వల్ల శరీర ధర్మము నిలబడుతుంది దాంతోపాటు భగవత్ ప్రీతి కలుగుతుంది దాంట్లో ఉన్న వైశిష్యం అది అందుకని ఆ ఆ రోజున పెట్టి రోజు నుంచి మళ్ళీ ఇంకెప్పుడైనా ఈ విధంగా ప్రసాదం పెడతారండి నాలుగు నెలలు తినాలి నాలుగు నెలలు నాలుగు నెలలు అంటే ఒకటి భోజనం చేసిన ఒకబోట పేలపిండిని ఆహారంగా స్వీకరించడం నాలుగు నెలలు ఉండాలి చాలా మంది పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటారు ఇంట్లో తయారు చేసి పేలపిండిని అతని చేసుకొని ప్రతిరోజు ఉదయం రాత్రిలో ప్రత్యేకంగా అది ఆహారంలో భాగం చేసుకుని తింటారు ఈ సాంప్రదాయం కర్ణాటకలో ఎక్కువ కనపడుతుంది బాగా కనపడుతుంది ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాచారాలు వాళ్ళు ఎక్కువగా దాన్ని పట్టించుకొని వాళ్ళని తయారు చేసుకొని మీరు కర్ణాటక మహారాష్ట్ర ఆ ఆ ప్రాంతాల్లో కనుక గమనిస్తే మీరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఇంత పెద్ద రొట్టెలు మొట్టలు పెట్టుకుని వెళ్తారు ఇప్పటికి కూడా ఇస్కాన్ టెంపుల్స్ లో చూస్తూ ఉంటాం కృష్ణుడికి అక్కడ పెట్టే అంటే వేలపిండి అనేది సహజంగా విష్ణుకి ప్రీతి అని చెప్తారు కాబట్టి విష్ణువు అలానే కర్ణాటక వాటిలో ఏంటంటే జొన్నతో చేసిన రొట్టెలు కానీ అవి కానీ అంటే ఆహారం దొరకని పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా శరీరానికి పూర్తి శక్తి ఉండాలి ఆ విధంగా యాత్ర సాగాలంటే ఎంత పెద్ద రొట్టెలు మూటలు కట్టుకొని తీసుకొని వెళ్ళి చొండ రొట్టెలు ఎక్కువ చేసుకొని తింటుంటారు ఆ ప్రాంతాచారంగా మిగిలిపోయింది కానీ దేశం మొత్తం ఇది నియమించిన ఆచారం ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు రోజుల్లో విఠలనాథుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండేదండి ఇవాళ మీరు పూణే నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక గమనిస్తే వాళ్ళ గ్రామం నుంచి మన విఠలనాథుడి వరకు పండరీపురం వరకు పాదయాత్ర చేసుకుంటూ వాహనాల్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి వస్తారు పాదయాత్ర నడుచుకునే నడుచుకుంటూ వెళ్తారు పూణే దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని 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 ప్రాంతాల నుంచి కూడా అంటే మహారాష్ట్ర ప్రాంతంలో తొలి ఏకాదశికి అంత విశేషమైన ప్రాధాన్యత ఉంది అంటే భక్త తుకారాం కీర్తనలు అవన్నీ చేసుకుంటూ ఇప్పటికి కూడా వెళ్తుంటారు అలానే కర్ణాటకలో మీకు అంత దాకెందుకు మన శివరాత్రికి కానివ్వండి లేకుంటే వచ్చేసి ఉగాదికి కానివ్వండి కర్ణాటక నుంచి పాదయాత్రలో వాళ్ళు ఎక్కడి నుంచి అయినా సేవ మతం వాళ్ళు నడుచుకుంటూ శ్రీ శ్రీశైలం వచ్చి వెళ్తుంటారు ఇలాంటి విశేషమైనటువంటివన్నీ కూడా ఆచారాలు కర్ణాటక వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా మతపరమైన వీరశైవం వీర వైష్ణవం రెండు కూడా అక్కడ రెండు ఒకదాని కొద్ది పోటీ పడి వ్యాప్తి చెందినాయి కాబట్టి ఆ సాంప్రదాయాలు నిలబెట్టుకున్నారు ఆ విధంగా దీనికి ఆ ప్రాధాన్యత వచ్చిందని చెప్పొచ్చు ఆహారొలి ఏకాదశి పేలపండి ఏకాదశి అని పేరు చక్కగా వివరించారు నమస్కారం